నమస్కారం. మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడిగా మరి సుపరిచితులైనటువంటి ఈ రాష్ట్రానికి ఆ యొక్క కడప ఎంపీగా పనిచేసినటువంటి వివేకానందరెడ్డి గారి ని ఏ విధంగా దుర్మార్గంగా ఆటవికంగా చంపారో మనకంతా కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆనాడు 2019 ఎన్నికలకు ముందు మార్చి నెలలో తన ఇంట్లో మరి అక్కడ ఉన్నటువంటి పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అండతో దండతో ఈనాటి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఏ విధంగా గొడ్డలతో నరికి చంపారో మరి ఈరోజు అంతా కూడా తెలుస్తా ఉంది. మరి దాన్ని ఆ రోజు ఏ విధంగా గుండెపోటుతో మరణించారు అని సృష్టించి ఆ యొక్క దెబ్బలకంతా కూడా కట్లు వేసి రక్తాన్నంతా శుభ్రం చేసి మరి ఈ విధంగా సుమారు 24 మంది పాల్గొని ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అండతో మరి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి వారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, మరి అదేవిధంగా వారికి ముఖ్య అనుచరుడైనటువంటి శివశంకర్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, వీరందరి పాత్రతో ఆ రోజు ఏ విధంగా జరిగిందో మరి ఆనాడు ఏ టూగా ఉన్నటువంటి ఆ యొక్క విజయసాయిరెడ్డి గారు మరి గుండెపోటుతో మరణించారని మరి వారిని ఎప్పుడూ వచ్చే సాక్షి అనే పత్రికలో సత్యమేవ జయతే అని నిరంతరం అసత్యాలు రాసేటటువంటి పత్రికలో ఏ విధంగా వచ్చిందో మనం అంతా కూడా చూసాం. మళ్ళా తర్వాత వారి కుమార్తె అల్లుడికి అనుమానం రావడం, వారు పోస్ట్ మార్టంకి డిమాండ్ చేయడం, తదనంతర పరిణామాల్లో మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆనాడే అధికారంలోకి రాకముందే సిబిఐ ఎంక్వైరీకి కోరినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఆ సిబిఐ ఎంక్వైరీకి సహకరించకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి ఈరోజు సిబిఐ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితుల్లో వీరు ఉండడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆనాడు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తన సాక్షి పత్రికలో నారాసురావారి రక్త చరిత్ర అని పెద్ద తాటికాయలాంటి అక్షరాలతో రాసినటువంటి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి మరి వీరి డయాదులైనటువంటి అవినాష్ రెడ్డి వీరి పాత్ర ఉండదనడంతో మరి ఎందుకు చర్య తీసుకోలేదు ఈరోజు వారి కుటుంబంలో వారి తోబుట్టుగా తన రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి షర్మిల గారే ప్రశ్నిస్తున్నారు నిదర్శనమే ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తాను. మరి అదేవిధంగా వారి తండ్రితో పాటు పుట్టినటువంటి వివేకసనమే ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి నిదర్శనమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తాను. మరి అదేవిధంగా వారి తండ్రితో పాటు పుట్టినటువంటి వివేకానంద రెడ్డి కుమార్తె తన దయాదుగా ఉన్నటువంటి చెల్లెలైనటువంటి రెండో చెల్లెలైనటువంటి సునీత గారు ఈరోజు కోర్టు మెట్లు ఎక్కి మరి ఈరోజు ఆ యొక్క హైకోర్టులో సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక పోరాటం చేస్తా ఉండడం కూడా హర్షించదగ్గ పరిణామం. ఆ పోరాటానికి కూడా నీళ్లు చెల్లే పరిస్థితుల్లో భాగంగా ముఖ్యమంత్రి అయి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఉండాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మరి ఎప్పటికప్పుడు ఆ యొక్క దోషుల్ని ఏ విధంగా కాపాడుతున్నాడో కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర పోయి ఏ విధంగా మోకరెళ్లి ఈ రోజు వీళ్ళందరినీ కాపాడే పరిస్థితులు మీరు ఉండడం చాలా బాధాకరం, దురదృష్టకరమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసకర పరిపాలన మరి 3 రాజధానుల పేరుతో మరి అమరావతి అటకెక్కించి పోలవరాన్ని పడకేయించి మరి 3 రాజధానుల పేరుతో ప్రజల్లో అలజడి సృష్టించి వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి తను చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వారి కనుసన్నల్లో ఉన్నటువంటి ఎంపీ అదేవిధంగా వారి యొక్క సంబంధించిన మనుషులు చేసినటువంటి పని బయటపడకూడదని దాని పక్కన ఒక పెద్ద గీతకు ఒక చిన్న గీతకు పెద్ద గీత గీసే ఆలోచనలో ఈయన ప్రభుత్వాన్ని నడపడానికి నిదర్శనంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మరి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేసినా కూడా మరి ఏ విధంగా అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ముఖ్యమంత్రి ద్వారా నా ప్రాణానికి భద్రత లేదని చెప్పడం, మరి అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పులివెందుల్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాలా? మరి ఎందుకంటే ఒక ఆటవికమైనటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఒక పరిపాలన కొనసాగిన నిదర్శనం ఇవన్నీ అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నారాసురావు వారి రక్త చరిత్రను రాసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు ఆ యొక్క హత్యని బయటపెట్టి ఆ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత వీరి మీద లేదా అని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను.
మరి న్యాయస్థానాలు ముట్టికాయైనా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి పక్షపాతానికి తావు లేకుండా ప్రజలకి శ్రేయస్సు కలిగిస్తానని చెప్పి మరి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రమాణం తప్పాడో తన సొంత కుటుంబంలో తన నాన్నతో పాటు పుట్టినటువంటి సోదరుడు హత్యనే ఇతను ఆ యొక్క దోషులను కాపాడే పరిస్థితుల్లో మీరు ఉంటారనే దానికి నిదర్శనం ఇవన్నీ అని ఈ పరిణామాలన్నీ కూడా ఈ సందర్భంగా తెలుగు ప్రజలకందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని కోర్టులు ముట్టికేసినాక ఒక్క నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడైనా తన యొక్క ఫ్యాసిస్ట్ మనస్తత్వాన్ని మార్చుకుని ఆ యొక్క ఆడబిడ్డల పోరాటం చేస్తున్నటువంటి దానికి ఇక్కడైనా తన యొక్క ఫ్యాసిస్ట్ మనస్తత్వాన్ని మార్చుకుని ఆ యొక్క ఆడబిడ్డల పోరాటం చేస్తున్నటువంటి దానికి మద్దతు తెలిపి మరి ఆయన నేను వెంటనే స్పందించి ఈ దోషులైనటువంటి ఎంపీ మరి అదేవిధంగా 24 మంది దోషులు ఉన్నారు వీరంతా కూడా వైసీపీలో ముఖ్య నాయకులు వీరందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ఈ ముఖ్యమంత్రి వీరికి అండ ఆదరణతో ఉండాలనే నిదర్శనమే ఇవన్నీ అనే సందర్భంగా మనం చెప్పడం కాదు వారి కుటుంబంలో వారితో పుట్టినటువంటి సునీతారెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ యొక్క షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. నిన్నటి దినం షర్మిల గారు చెప్పిన ఢిల్లీలో ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఒక ఎంపీ సీటు కోసం ఈ యొక్క నాన్నతో పాటు తోడబుట్టినటువంటి వివేకానంద రెడ్డిని చంపేదానికి పూనుకున్నారు దానికి మద్దతు ఈ ముఖ్యమంత్రి తెలియపరుస్తున్నాడంటే మనం ఇతను ఎక్కడికైనా కసితో ఎక్కడికైనా తెగించి ఇటువంటి పనులు చేస్తాడనే సందర్భంగా ప్రజలందరూ గుర్తు చేస్తాం. రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా అంబేద్కర్ రాజ్యాంగానికి విరోధకాలు ఇచ్చి తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకురావడం నిదర్శనం ఇవన్నీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇక్కడైనా తన యొక్క బుద్ధిని మార్చుకుని ఈ యొక్క దోషులైనటువంటి అందరినీ కూడా ఎక్కడికక్కడ శిక్షించాలని వెను వెంటనే ఆయన ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.